భయం అనేది ఎంత పెరిగిదో ఆ రోజు అర్థమైంది. అప్పటి వరకు ఎంత కాదనుకున్నా కాలేజ్లో సీనియర్స్ ఉంటారు, ర్యాగింగ్ చేస్తారు అని చిన్న భయం ఉండేది. కానీ ఏంటో ఈరోజు మాలో ఆ భయం పూర్తిగా పోయింది. తన్నులు తింటే తిన్నాం, కానీ తెలియకుండానే మేము హీరోస్ అయిపోయాం. ఫ్రెషర్స్లో మా పట్ల ఒక చిన్న హీరో వర్షిప్, సీనియర్స్లో ఒక రెస్పెక్ట్. కానీ ఆ గొడవ అంతటితో ఆగలేదు. మా రాజేష్ గారు ఊరుకుంటాడా? ఇది మాఫియా గ్యాంగ్ లాగా రాత్రి అటాక్ చేసుకుంటారా? బదని మనందరం క్యాంటీన్కి వెళ్ళి అక్కడ సెటిల్ చేసుకుందాం. అరే చందు, నేను చెప్పేది విని క్యాంటీన్కి పదా, అక్కడ మాట్లాడదాం. లేదన్న, మేము కంప్లైంట్ ఇయ్యాలి. ప్రిన్సిపల్ తెలిసిందంటే వాళ్ళ కెరీర్ నాశనం అవుతాయరా, అర్థమైందా? పదా చలో. సీనియర్ మీద చేసే ఊరుకునేది నా కొడుకులను. విపిఎల్ అనుకున్నారు రాజశేఖర్, ఈసారి అయితే నా కొడుకులను లైట్ కొట్టే చేస్తావరా, ఇంకోసారి అయితే బొక్కలు ఇరగొట్టడే. ఏంటి బే, నువ్వు ఇరగొట్టేదా? పొద్దుటూరు నుంచి ఒక లారీ మనుషులు దింపుతాను. కూర్చోరా మీరు. ఏమైంది రా అసలు, ఎందుకేసారు ఆ చెయ్యి వాడి మీద? సడన్ గా ఏదో అయిపోయింది శేఖర్, సారీ చెప్పాను కూడా. అది కాదు శేఖర్, వాడిని సతాయిస్తుంటే చెందు కొట్టాడు. మధు స్టే ఆఫ్ ఇట్ ఓకే. అమ్మాయిల ముందర లెవెల్ వేస్తున్నాడు శేఖర్ వీడు. వాడు నా వేలంత లేడు, నా పిల్లకి లేనే. వదిలేరా, సీనియర్స్ మీద చేయడం తప్పురా. వదిలే, ఇవన్నీ మర్చిపో. ఇక మీరందరూ క్లాస్కి పోండిరా. రేపు పొద్దున మీ జూనియర్స్ మీకు ఇలాగా చేస్తే ఊరుకుంటారా మీరు? వాళ్ళకి దమ్ చేయరా మీరు? పోన్రా పోన్రా ఇక్కడి నుంచి. కంప్లైంట్ ఇయ్యం ఓకే, మర్చిపోదాం. ఫ్రెండ్స్ అయితే ఓకే, కానీ ఇంకా రాగిల లాంటి బంద్ చేయమని చెప్పన్నా. ఎందుకు ఆపాలిపే? ఫ్రెషర్స్ పార్టీ వరకు ఆపేయలేదు. అయితే క్రికెట్ ఆడతారా? ఈ చిక్నా కాలుతున్నా. వాళ్ళు గెలిస్తే మాత్రం నో ర్యాగింగ్ ఓకేనా? ర్యాగింగా? ర్యాగింగ్ నా లవ్ నేట్ చేస్తా. ఏం చేసుకుంటారా? ముద్దు పెట్టుకుంటావా? పెట్టుకో, పండుగ చేసుకురా. మన సైడ్ లో స్టేట్ ప్లేయర్లు ఉన్నారా, గెలిచినప్పుడు కదా. గెలిస్తే నన్ను ఇస్తాని బెట్ కట్టావా? సిగ్గులేదురా నీకు. ఏయ్ లైట్ తీసుకో, వాళ్ళు గెలిచినప్పుడు కదా. చంపేస్తా. ఫస్ట్ వెళ్ళి ఏదైతే క్యాన్సిల్ చేయి, అప్పటిదాకా నాకు అనిపించుకు. నెక్స్ట్ టైం ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు రిపీట్ చేస్తామంటే అసెంబ్లీలో చెప్పుతో కొడతాం. శ్రాప్స్ శ్రాప్స్ ప్లీజ్ శ్రాప్స్. ఈ మ్యాచ్ మనం ఎట్లాగైనా గెలవాలరా, కుమ్మిపడా నా సాలెగాలని. నీకు హైటెక్ బ్యాట్ తయారు చేస్తుండ్రా, టచ్ చేస్తే ఫోర్ రా. రే ఆ మోటు కార్డు కూడా మంచి ప్లేయర్ అంట, ఆడికి మీద ఫిక్స్ చేసి డామేజ్ అయిపోతాడు. ముందు గేమ్ గెలవండి రా. ప్లేయర్స్ కావాలరా, ప్లేయర్స్ ప్లేయర్స్. అట్టేందుకు అనుకుంటా రే, నేను ఆడతాను కదా. ఏంటి ఇంతకుముందు నువ్వు ఆడినా? అంటే ప్రత్యేకంగా ఆడలేదండి, కానీ మా ఊళ్ళో కర్ర బిల్ల ఆడేసి వాళ్ళం. బిల్ల మహిళతలకు కొట్టిసిన పట్టించుకునేవాడి. ఇప్పుడు మనకు సెట్ అవుతాడరా. We're gonna win this. లేకపోతే నా ఇజ్జత్ ట్యాంక్ బండ్ లో కలిసిపోతుందిరా. గెలుస్తాం రా, గెలుస్తాం. గెలవాలి.